గారి బొమ్మలా ఉన్నావు అమ్మా నిన్ను ని కష్టాలు పెట్టిన ఆ దుర్మార్గులు దుమ్ము కొట్టుకుపోతారు వాళ్ళ కాళ్ళు పడిపోతాయి చేతులు పడిపోతాయి మాకు అంతా చెప్పాడమ్మా నీకు ఇక్కడ ఏ నోటు రాదు నా ఆంజనేయుల గారు అడ్డమైన వంకర్లో తిరుగుతుంటాడు అడిగితే ఆసనాలు అంట మజ్జిగ తీసుకోమ్మా థాంక్స్ అండి ఇవిడ ఆంజనేయుల గారి భార్య మూడో భార్య మొదట ఇద్దరు పోయారు ఆ విషయం ఇప్పుడు అంత అవసరమా పోయారనను కానీ లేచిపోయారని లేదు కదా చెప్పమంటా మమ్మల్ని నీ తోబుట్టువులు అనుకోమ్మా ఇవిడ ఆయన ఆవిడ కాదమ్మా నేనే ఆవిడ భర్తనే అది నాటి వరకు ఈ రోజు నుంచి నేనే మీ భార్యను మీరేంటో ఇప్పుడే తెలిసింది రంగు వెలిసిపోయింది కొత్త కొట్టు కొనుక్కోండి ఇది నిజమే ఇక్కడ నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు అంజలి ఇక్కడ ప్రతి ఇల్లు నీ ఇల్లే అనుకో నా ఇల్లు మాత్రమే కాదు నచ్చినది నాకసలే నచ్చదురో నిన్ను సూర్యుడు ఒకవైపు చుక్కలు 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 ఒకవైపు అయినా నీకు అసలు బండే లేదు కదా తలకి హెల్మెట్ ఎందుకురా బండి మీద వెళ్లే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలా నడుచుకుంటూ వెళ్లే వాళ్ళకి యాక్సిడెంట్ జరగవా కొత్తగా తింటారా బక్కోడా వీడికి హెల్మెట్ ఎందుకు ఆల్రెడీ ఇక్కడ దెబ్బ తగిలినట్టే బిహేవ్ చేస్తున్నాడు అటు చూడు నమస్తే సార్ ఇక్కడ పాండంటే ఎవరు మనమే నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు అంతే కదా అవును ఇంకా ముందే వస్తారనుకున్నాను ఏంటి ఇంత లేట్ గా వచ్చారు ఇంతకీ నన్ను ఏ కేసు కింద బుక్ చేస్తున్నారు నిన్న మధ్యాహ్నం 2 గంటలకు కదా ఎక్కడ అది గాంధీనగర్ సార్ గాంధీనగర్ లో తనపై దౌర్జన్యం చేశావని ఓ వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు అలాగా అయితే నన్ను గుండా యాక్ట్ కింద బొక్కలో చేయాల్సిందే ఏంటి ఆలోచిస్తున్నారు వెళ్దాం పదండి లేట్ ఎందుకు రామా స్టేషన్ దాకా వెళ్ళొస్తాను సాయంత్రానికి నాటుకోటి పిలుచండి పెట్టవే అలాగే సీరియస్ గా అరెస్ట్ చేద్దాం సిల్లీగా కామెడీ చేస్తున్నాడు లాకప్ లేసి లాటీలు తిరగదీస్తే కామెడీ కాస్త ట్రాజెడీ అయిపోద్దండి అంతేలే పాండు నువ్వేం కంగారు పడకమ్మా ఎందుకు సార్ అలా ఊగిపోతారు ఫైరింగ్ చేయడానికి వెళ్ళే గోండ ఏదో చేయట్లేదే వాళ్ళేమో రొటీన్ గా గొడవలు చేయట్లేదే వెరైటీగా కామ్ గానే ఉన్నారు కదా సార్ వీళ్ళంతా గాంధీ గారి టైప్ సార్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నారు మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు మరి ఎందుకు ఈ గుంపొద్దా ఏం లేదు సార్ పాండు మా టింబర్ డిపో వర్కర్స్ యూనియన్ లో మెంబరు మీరు అతన్ని ఎందుకు తీసుకెళ్తున్నారో ఏంటో కనుక్కుందామని వచ్చాం సార్ అంతే పాండు మా ట్రక్ డ్రైవర్ల యూనియన్ వైస్ ప్రెసిడెంట్ అండి అతను అరెస్ట్ చేస్తే మేము రాకుండా ఎలా ఉంటాం సార్ మా పౌరోకుల సంఘంలోనూ పాండు మెంబరేనండి ఆయన మా మెకానిక్ యూనియన్ లో కూడా మెంబరేనండి నిన్నేదో గొడవ జరిగిందన్నారుగా అప్పుడు పాండు మాతోనే ఉన్నాడండి బహుశా మీకు ఏదో తప్పుడు సమాచారం అందింటుంది లేకపోతే మీరెందుకు పొరపడతారు సార్ అసలు ఈ సమాచారం మీకు ఎవరిచ్చారో కనుక్కొని అవసరమైతే సీఎం గారి దాకా వెళదామని వీళ్ళంతా వచ్చారు సార్ అంతేకాని దౌర్జన్యాన్ని మాత్రం కాదండి ఏమండి అన్నట్ట ప్రెస్ వాళ్ళు టీవీ ఛానల్స్ వాళ్ళు వస్తున్నారా ఈటీవీ మా టీవీ జెమిని టీవీ అందరూ వచ్చేస్తా ఉన్నారు టీవీ 9 వాళ్ళు మాత్రం డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ ఇందులో మీ తప్పేమీ లేదని జనాలు తెలియడానికి మీడియా అండి ఒకవేళ వీళ్ళంతా అపార్థం చేసుకుని మీ పోలీస్ స్టేషన్ మీద దాడులు చేసి గొడవలు చేసి న్యూసెన్స్ చేశారనుకోండి ఎంతైనా మాస్ కదండి సారీ పండు ఇంతమంది నీ వెనక ఉన్నారంటే డెఫినెట్ గా నువ్వు తప్పు చేసిండు ఎక్కడో ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది వస్తాను పాండు రావద్దు చచ్చినారా రావుగా నో డౌట్ ఏంటయ్యా చూస్తున్నారు సినిమా ఇంకా ఎందుకే ఇక్కడ చూడటానికి సెంటిమెంట్ హీరోలా కనిపించిన మాస్ ఫాలోయింగ్ ఉంది అవును సార్ నేను తెలుగుగా వచ్చేసాను కాబట్టి సరిపోయింది మినిస్టర్ గారు ఏదో ఒకటి చేయాలి అదిగో చేస్తున్నాడుగా ఐటమ్స్ బొమ్మల్లా ఆడుకునేవాడు వాడుకునేవాడు పాప మా అంజలిని చూసిన తర్వాత ఐటమ్స్ మీద బొమ్మలు వేసుకుంటున్నాడు ఆహా మినిస్టర్ గారిలో అందరిని ఆరాధించే కళ ఉందండి నీ దగ్గర జనాన్ని చూస్తే పారిపోయే కళ ఉన్నట్టు ఎంబీబీ
బాగుందా? సూపర్ సార్. నేను అడిగింది ఫిగర్ గురించి కాదు, పెయింటింగ్ గురించి. నచ్చిందా? ఆ నచ్చింది నచ్చింది. కానీ మీరెవరు నాకు నచ్చలేదు. పెద్ద పుడింగనంటావు. అంజలికి బెయిల్ రాకుండా చేయలేకపోయావు, ప్రమోషన్ కావాలంటాడు. కనీసం పాండుని అరెస్ట్ చేయలేకపోయాడు. బెయిల్ వచ్చినంత మాత్రాన కేసు కొట్టేసినట ఏంటి? అబ్బా ఆ అమ్మాయి శిక్ష ఇచ్చను భలే పనినే. అంజలికి శిక్ష పడ్డం కాదు నాకు కావాల్సింది, అంజలి కావాలి. ఎట్ట బావా మధ్యలో ఆ పాండు గడు ఉన్నాడుగా. వాన్ గురించి ఏందన్న ఈ పోలీసులు ఈ పవరు? నువ్వు ఒక్కసారి వాన్ రాదే. ఇది టైం కాదు, సీఎం చుప్పంతా మన మీదే ఉంది. తొందరపడితే పదవికే మోసం వస్తుంది. ఆడేంతరా, నేను ఢిల్లీ వెళ్తున్నానుగా, తిరిగి వచ్చే వరకు కామ్గా ఉండండి, తర్వాత చూద్దాం. నమస్తే సార్. సార్ నా కాంట్రాక్ట్. ఇదిగో 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 మనలో మన మాట, నీ వల్ల ఆయనకి ఏం ఒరిగిందనయ్యా? ఆయనంతా ఇచ్చిపుచ్చుకునే ధోరణి. నీ కాంట్రాక్ట్ కావాలంటే మా బావకి అంజలి కావాలి. ఏదో ఒకటి ఏమయ్యా మొగడా, ఏం ఆలోచిస్తున్నావు?